ముందుగానే మనం ఎగ్స్ ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. నేను ఎగ్ ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే సన్నగా ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగా, ఎప్పుడైనా సరే ఎగ్ కర్రీ అంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి. తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవాలి. దానికి గసగసాలు, ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు కావాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ముందు ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరితో మంచి రుచితో పాటు అలాగే గ్రేవీ కూడా థిక్గా అవుతుంది. రాణిగారు ఎండు కొబ్బరి వేసుకున్న తరువాత ఇందులో కొంచెం జీడిపప్పు, కొంచెం ఎండు కొబ్బరి, జీడిపప్పుకి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం గసగసాలు యాడ్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె కూడా రెడీగా పెట్టుకుందాం. ఎండు కొబ్బరిని డైరెక్ట్గా ఎండు కొబ్బరి పొడి వేయడం కన్నా కొంచెం వేయించిన తర్వాత ఆ ఎండు కొబ్బరిని మిక్సీ పట్టి వేస్తే కనుక రుచి మరింతగా పెరుగుతుంది. ఎండు కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో మనం కొన్ని గసగసాలు వేసుకోవాలి. గసగసాలు కూడా వేసి ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అయితే కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరి ఈలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేడయ్యే లోపల మనం గరం మసాలాలు తెచ్చుకుందాం. లవంగాలు, ఇలాచి, ఇంకా దాల్చిన చెక్క. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి. ఒక 3 ఇలాచీలు, ఒక 3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఈలోపు ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి, గసగసాలు, అలాగే జీడిపప్పు, మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకుందాం. కొంచెం నీళ్లు వేసి ఒక్కసారి ఇక్కడున్న సందడంతా తీసేసిన తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. కొంచెం వాటర్ కావాలి. అలాగే ఇదే మిక్సీ జార్లో ఒక 2 టమాటాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. రాణిగారు టమాటాలు కూడా పేస్ట్ అయిపోయాయి కదా, అలాగే ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చాయి. ఇలా మంచి కలర్ వచ్చిన ఉల్లిపాయల్లో కొంచెం కరివేపాకు, అలాగే అల్లం, వెల్లుల్లి ముద్ద,
అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే ధనియాల పొడి, కారం, ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో టమాటా పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఇందులో నీళ్ళు వేసి టమాటా పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే నూనె కూడా మనకి పైన కనిపించాలి, అప్పుడే టమాటాలు చక్కగా ఉడికాయని అర్థం. మూత పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. రాణిగారు ఒక్కసారి మూత తీస్తే ఇలా నూనె పైకి తేలాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా పొడి వేసుకుందాం. గరం మసాలా పొడి వేసి ఒక్కసారి కలుపుకొని మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, గసాలు, ఇంకా జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళు కూడా. గసగసాల కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. రాణిగారు ఒక్కసారి మూత తీసేసి నూనె బయటికి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లు తీసుకొని మీ ఇష్టం రాణిగారు, మీకు కావాలి అంటే మధ్యలోకి కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే ఇలా జస్ట్ గాట్లు పెట్టుకొని కర్రీలో వేసుకోవాలి. ఒక్కసారి ఎగ్స్ వేసిన తర్వాత ఇలా కొంచెం కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మరి మనం వడ్డించుకోవడానికి బౌల్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. రాణిగారు మీరు అడిగిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి కొంచెం దగ్గరగా పెట్టుకుందాం. వేడివేడి అన్నంలోకైనా చపాతీతో అయినా చాలా బాగుంటుంది. పైనుండి సన్నగా తరుక్కున్న రాణిగారు ఇప్పుడు మీరు హ్యాపీయా? మీరు అడిగిన ఎగ్ కర్రీ రెసిపీ ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఇంకా మీరు చేయాల్సిందల్లా మీరు ఇంట్లో ట్రై చేసి మళ్ళీ నాకు మెయిల్ చేయడమే, ఎలా వచ్చింది టేస్ట్ అని చెప్పి. మళ్ళీ రెసిపీలో ఏమైనా కొంచెం డౌట్ ఉంటే చిన్న రికాప్ చూసేయండి. ఎగ్ కర్రీ తయారీ విధానం, ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు, గసగసాలు వేసి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో నూనె వేడి చేసుకున్న తర్వాత ఇలాచి, లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి
వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు ధనియాల పొడి కారం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు నూనె బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత అందులో గరం మసాలా పొడి వేసి ముందుగా చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసుకొని కొంచెం నీళ్లు పోసి 5-10 నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లకి గాట్లు పెట్టుకొని మనం ఉడకబెట్టుకుంటున్న గ్రేవీలో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అవుతుంది